మంత్రి మల్లారెడ్డిపై కీసర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆయన చేసిన సేవలు కనిపిస్తలేవా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేయడాన్ని వారు ఖండించారు. మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మంత్రి మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారి ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. సదరు నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయనండి బీజేపీ పాలన తెలవాలి. కీసర మండలం చీరాల కీసర మండలం కీసర గ్రామంలో బీజేపీ నాయకులు లేరా? ఉంటే వాళ్ళకు ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటలేరా? ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ సాక్షిగా ఒక నడి రోడ్డు మీద అంబేద్కర్ బొమ్మ ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం ఈరోజు బీజేపీ నాయకులు అసత్యమైన ప్రచారాలు చేయడం వల్లనే. 25,000 జనాభా ఉన్న గ్రామాన్ని ఒక మహిళా సర్పంచ్ 4 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా నడిపిస్తుందనే ఓర్వలేనితనంతో